నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ సార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति कुम्भवामहे कविं कवीनामुपमस्रपस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती ్రి శ్రీగురుభ్యో అన్నమా శ్రీ అన్నమా వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మీనరాశి ఫలితాలు మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో అన్ని రంగముల వారికి అన్ని విధముల బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి సంతాన రీత్యా ఆనందం భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతోటి అనురాగంతో ఉంటారు చేపట్టినటువంటి యొక్క కార్యములు నెరవేరుతాయి పెద్దలు సత్పురుషులతో సమాగమం జరుగుతుంది వారి ఆశీస్సులు పొందుతారు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది ధనాదాయం బాగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి కన్యలకు బ్రహ్మచారులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి స్థలాలు పొలాలు తోటలు ఏదో ఒకటి అపార్ట్మెంటు కొనుగోలు చేయటానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి గతంలో చేసినటువంటి యొక్క రుణాలు తీర్చుకోగలుగుతారు ఈ నెల కూడా అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి మీనరాశి వారికి ముఖ్యంగా ఈ నెలలో మూడు విశేషాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఏంటి ఆ మూడు విశేషాలు అంటే ఒకటి కుజరాహు యోగం రెండు కాలసర్ప యోగం మూడు షగ్రహ కూటమి పంచగ్రహ షష్ఠగ్రహ కూటమి ఇవి చోటు చేసుకుంటున్నాయి పంచగ్రహ షష్ఠగ్రహం అంటారు వేరుగా వస్తాయని చెప్పిన అంటే ఏమి లేదు కొద్ది తేడా అంటే ఐదు గ్రహాలు ఒకచోటనే ఉన్నాయి సాధారణంగా మూడు గ్రహాలు కలిసిన ఉంటే నాలుగవది కొద్దిగా వేరుగా కనపడుతుంటుంది అలాగే ఐదు కూడా కలిసినాయి ఆరోది ఏంటంటే చంద్రుడు చంద్రుడు ఇలా తిరుగుతుంటాడు కదా పన్నెండు రాసుల్లోని కవర్ చేస్తుంటాడు ఆయన దాంట్లో ఒక రెండు రోజులు మాత్రం ఈ ఐదు గ్రహాలతోటి కలిసి ఉంటాడు కాబట్టి గ్రహ కూటమి అని చెప్పి అన్నారు వీటి యొక్క ప్రభావము ఎలా ఉంటుంది ఈ నెలలో ఫిబ్రవరి నెలలో అని దీనికి ప్రత్యేకించి మనం ఒక వీడియో కూడా చేశాం అది మీరందరూ కూడా వీక్షిస్తున్నారు ఆదరిస్తున్నారు దానికి మీకు అందరికీ నేను కృతజ్ఞున్నాయి అయితే ఈ కాలసర్ప యోగాలు కానీ షష్టగ్రహ కూటమి కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి ఉండేటువంటి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ ఉండేటువంటి యొక్క నైసర్గిక స్వరూపంలో ఏ విధంగా మార్పులు ఏమైనా చెందుతాయా అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయి ఏమన్నా ఉండబోతున్నాయా చాలా విపత్కర పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా ఆ సమయాల్లో ఇలాంటివన్నీ తెలియపరుస్తాయి న్యాయంగా ఇది మన రాశి ఫలితాల కార్యక్రమానికి సంబంధించింది కాదు అయినప్పటికీ కూడా అంటే మనుషులు దేశం దేశమంటే మట్టి కాదు అని అన్నారు కదా అందుకోసం అని చెప్పి రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు కూడా అవి ఎంతవరకు ఈ రాశి మీద ప్రభావం చూపుతాయని కాసేతం మనం చక్కగా చెప్పుకుందామనేటువంటి యొక్క అభిలాష రాశి ఫలితముల కార్యక్రమాన్ని చెబుతూ దాన్ని కూడా జోడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పుడు అది చెప్పుకునేటప్పుడు మనం ఒక్కొక్క తొమ్మిది గ్రహాల గురించి అంటే అందులో చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి ఎనిమిది గ్రహాల గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటాం చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ముఖ్యంగా ఆ దినఫలాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ ఎనిమిది గ్రహాలు వర్షాగమనం చెప్పుకుంటూ ఈ పై మూడు కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పుకుందాం ఇప్పుడు గురువుగారు గురువుగారు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ఈయన అసలు ఈయన ఏ రాశికి అధిపతి ఇప్పుడు మీరు చెప్పుకునేటువంటి యొక్క మీ మీనరాశి అధిపతి గురువుగారు ఇంకా ధనుర్ రాశికి అధిపతి గురువుగారు అంటే మీ రాశి అధిపతి మీ రాశికి పదవ రాశి అయినటువంటి యొక్క ధనుర్ రాశికి అయిపోయినటువంటి గురువు గారు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశిలో సంచారం చేస్తున్నారు అంటే లాభరాశిలో సంచారం చేస్తున్నాడు మీ రాస్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలటండి అసలు గురువు అంటే ఎవరు ధనకారకుడు విద్యా కారకుడు వాక్ కారకుడు వాహన కారకుడు పెళ్ళి పేరంటం చేయాలంటే వాడు అనుగ్రహం కావాలి విద్య రావాలంటే వాడు అనుగ్రహం కావాలి అసలు మీరు పుట్టుకకి వాడు అనుగ్రహం కావాలి ఇవి అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి గురువు గారు ఒక గృహం కట్టుకోవాలంటే వాడి చేతిలో ఉన్నాయి ఇప్పుడు మీ జీవితంలో ఇవన్నీ కావాల్సినవి ఇవి లేకపోతే జీవితం ఏముంది కాబట్టి అటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు మీకు ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు ఇంకా ఎలా సంచరిస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి రాశి వాళ్ళకి లాభంలో ఉన్నాడా మీ రాశి యొక్క అధిపతి సువర్ణమూర్తిగా ఉన్నాడా మరి ఇంకా అంతకంటే ఏం కావాలి కాబట్టి అన్ని శుభములను ఇస్తాడు ధనాదాయం బాగా ఉంటుంది సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయని ఇందాక అందుకే చెప్పాను తర్వాత ఏదో శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పింది కూడా అందుకే గురువు గారిని దృష్టిలో పెట్టుకునే గురు సంచారం దృష్టిలో పెట్టుకునే చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తి అంటే మన సన్రైజ్ టీవీ ఛానల్స్కి మనం ఏం చెప్పుకోకుండా మనకు అందరికీ తెలుసు మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పనని మరి ఇన్ని బాగానే ఉన్నాయి కదండి అసలు మరి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే గారికి మకర రాశి నీచి రాశి కదా ఇవన్నీ పోతాయేమో ఉపయోగం ఏమిటండి అని ఒక ప్రశ్న నిజమే కరెక్టే కానీ అక్కడ ఈయన ఎవరితోడు సంచారం చేస్తూ ఉన్నాడు శనితోడు సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో శని భగవాన్తోడు కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతి శని కాబట్టి ఆయన రాశిలో ఆయన స్వక్షేత్రం ఆయన లాభాధిపతి మీనరాశికి లాభాధిపతి లాభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రాశికి అధిపతి కూడా శని ఆయనతో పాటు వెళ్ళి గురువుగారు కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు అప్పుడేమైంది ఇంకా ఎట్ట సంచారం చేస్తున్నాడు శని శని కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకెంతకంటే ఏం కాదు అండి ఇద్దరు ఇంత అనుకూలంగా ఉంటాయి అంటే సువర్ణమూర్తిగా స్వక్షేత్రంలో లాభాధిపతి అయినటువంటి యొక్క శని లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నవాడితో కలిసి గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది ఆ రాజయోగం మీనరాశి వారికి ఇస్తున్నాడు గురువుగారు లాభంలో ఉండే అంత విశేషాలు గురు శనులకి ఉండేటువంటి యొక్క సంచార ఫలితం మేనరాశి మీద చాలా బాగా ఉంది ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమి అని చెప్పిన మనం చెప్పుకున్నాం అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తున్నాయి అని చెప్పిన ఆ ఆరు రాసుల్లో గురువుగారు ఈ శని కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అద్భుతంగా ఉన్నారు మీకు మీనరాశి వారికి కాబట్టి ఆరు రాశుల్లో ఆరు గ్రహాల్లో రెండు గ్రహాలు చాలా ఉత్తమమైన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వాళ్ళుగా తేలారు తర్వాత ఇప్పుడు రాహు మిగతా గ్రహాల కూడా చూద్దాం ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎలా ఉందో చూసుకుందాం మనం రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి వృషభ రాశిలో ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు ఉచ్చ వృషభంలో అలాగే ఇప్పుడు మేనరాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది అంటే విక్రమస్థానం అనమాట విక్రమస్థానంలో పట్టుదల కలిగినటువంటి యొక్క రాహువు స్థితిలో ఉన్నాడు అంటే ప్రతి కార్యాన్ని కూడా మంచి పట్టుదలతోటి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోయి కార్యక్రమాన్ని నెరవేర్చుకోగలుగుతారు ఈ యొక్క మీనరాశి వారు రాహువు యొక్క అనుగ్రహంతో ఇది గొప్ప విశేషం ఇంకా పైగా ఈ ఏ విధంగా ఉన్నాడు అంటే రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది ఇంకొక విషయం దీంట్లో ఉన్నది అంటే గోచార రీత్యా రాహువు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటే సుఖాన్నిస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది నేను ఇంకోళ్ళు చెప్పింది కదా శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార రాహువు మూడింట తృతీయ స్థానంలో సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పను కానీ ఆ రీత్యా రావాలి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువగా రావాలి రాహువు మీకు అంత దీంట్లో ఉన్నాడు చాలా ఆనందకరంగా ఉన్నాడు రాహు యొక్క సంచారం పైగా వీటి అన్నింటికంటే ఇంకోటి ఉన్నది ఎలా సంచారం చేస్తున్నాడు ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం కాదండి మీనరాశి వాళ్ళకి గురువేమో సువర్ణమూర్తి శని సువర్ణమూర్తిగానా మరి ఇప్పుడు రాహువో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ రాహు దగ్గర ఏ ఇరవై రెండు ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండున కుజుడు రాహుతోటి సంచారం చేయబోతూ ఉన్నాడు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అది అది కుజ రాహు యోగము అసలు యోగం అంటే ఏంటండి యోగం అంటే చాలా అర్థాలు ఉన్నాయి ఒకటి మనం పూర్వం మా చిన్నతనంలో మేము మనమను దాకా రాసుకున్నాం ఏమిటి ఒక కార్డు మొక్కలు ఎక్కువగా పోస్టర్ పోస్ట్ కార్డు మీద పైన ఇక్కడంతా క్షేమము మొట్టమొట్టే ఇలా మొదలు పెడతాం ఇక్కడంతా క్షేమము మీ యోగక్షేమములు తెలియపరచగలరు అని చెప్పిన అక్కడ యోగక్షేమాలను రాసాం ఇప్పుడు అసలు అట్లాంటి ఉత్తరాలు ఏం లేవులేండి ఎందుకంటే అన్నీ మనకి వాట్సాప్లు మెసేజ్లు తర్వాత ఏమో వాట్సాప్ కాల్స్ ఇవే సరిపోతున్నాయిగా ఇంకే ఉత్తరాలు లేవు ఉత్తరాల్లో ఉండేటువంటి యొక్క ఆప్యాయత కనపరచటం ఇప్పుడు అసలు ఎవరికి తెలియదు ఈ కాలం వాళ్ళకి తెలియదు అక్కడ యోగక్షేమాలు తెలియపరచవలసిందన్న అది యోగమే తర్వాత భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కదా పద్దెనిమిది అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం ఏమిటి అర్జున విషాద యోగము విషాదము యోగమే జ్ఞానం యోగమే కర్మ యోగమే చూసారా అది యోగమే యోగ శబ్దాన్ని కూడా అక్కడ మనం ప్రయోగం చేశారు అలాగే యోగ కౌశలం అన్నాడు అంటే ఒక పని చేసేటువంటి దాంట్లో ఒక నిపుణత కలిగినటువంటి దాన్ని కూడా యోగమేనన్నాడు యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పిన అన్నాడు అంటే మన యొక్క ఈ మనస్సు చిత్తం చిత్తము మనస్సు కొద్దిగా తేడా ఉన్నటువంటి నా పోటీ బామడికి ఒకటిగానే తీసేసుకుందాం అంత దూరంగా మనం వెళ్ళి ఆలోచన చేయలేం కాబట్టి మన యొక్క ఈ చిత్తాన్ని స్థిరంగా ఉంచేటువంటి యొక్క స్థితి ఉందే పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది మనసు దాన్ని స్థిరంగా ఉంచుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఉందే అది కూడా యోగమేను అని చెప్పి నన్ను అన్నాడు ఇంకా ఇలా అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి అందుకని స్వామి మన ముత్తుస్వామి దీక్షితుల వారు చాలా గొప్ప కీర్తన ఇచ్చాడు మనకి చాగరాజయోగ వైభవం అగరాజయోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం వైభవం భవం వం అన్నిటికీ అర్ధాలున్నాయి వంకి విధా అర్థం ఉంది చాగరాజయోగ వైభవం దగ్గర నుంచి వం వరకు కూడా ఉన్నాయి అన్ని యోగ యోగానికి సంబంధించినటువంటి అర్థాలే పడుమహానుభావులు అండి వాడు ఎంత శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు పడక పరమాత్మని వారి యొక్క జపాన్ని చేయగా 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 వాళ్ళలో ఆయనే ఉంటాడు ఇప్పుడు కూడా ప్రతి ఉంటుంది కాదు మనకు తెలియదు వారు తన్మయత్వం చెంది ఆ సిద్ధిని పొందారు కాబట్టి వాళ్ళు తెలియదు వాళ్ళకి బాగా అనుభంది వారే రాముడే చాగరాజ స్వామి త్యాగరాజే రాముడు ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే తొంభై ఆరు కోట రామనామ జపం చేశాడు త్యాగరాజ అటువంటి శబ్దం యోగ శబ్దం అయితే సూక్ష్మంగా దైన యొక్క పరిధి యోగ శబ్దానికి పరిధి చాలా ఉన్నది అందుకని చాలామంది కాలసర్ప దోషం అంటారు దోషం కాదు అది కాలసర్ప యోగము అది దోషం అనేటువంటి పదం లేదు ఓన్లీ యోగమే కాబట్టి అటువంటి యోగం అంటే అని కూడా ఒక అర్థం ఉంది కాబట్టి ఇప్పుడు కుజరాహు యోగము అంటే కుజుడు రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉంటారు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు రాహువే మీ రాశి వాళ్ళకి బా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉన్నారు మంచి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అలాంటి రాహువు తోటి కుజుడు కుజుడెవరు మీ రాశికి రెండవ రెండవ వాడు అంటే ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఇరవై రెండవ తారీఖు నుంచి ఆయనతోటి కలిసి సంచారం చేయబోతున్నాడు అది కుజ రాహు యోగం మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు వాళ్ళు ఉన్నారు ఇరవై రెండు ఫిబ్రవరి తర్వాత నుంచి అక్కడ కొద్దికాలం ఉంటారు అది వచ్చారణలో కూడా చెప్పుకుందాం ఇప్పుడు కేతు యొక్క సంచారం వృష్టి సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏం కావాలి కాబట్టి చాలా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని కేతు సంచారం ద్వారా కూడా మేనరాశివారు పొందబోతూ ఉన్నారు ఇప్పటికే పొందుతున్నారు ఇప్పుడు రవి యొక్క సంచారం తీసుకుందాం రవి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు మరి ఏ గ్రహమైనా లాభంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలు ఇస్తారు కదా అంటే అందువల్ల ఆశీర్వచన కూడా వేదాశీస్సుల్లో కూడా పండితులు ఏం చేస్తారంటే నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఇవ్వాలి అని చెప్పనని వాళ్ళు ఆశీర్వదిస్తారు మనం కూడా ప్రతి రాశి చెప్పుకున్న తర్వాత చివ్వరలో ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి ఫలితాలు అని ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ రవి ఏకాదశి స్థానంలో ఒకటి నుంచి పన్నెండవ తారీఖు దాకా సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడే షష్ట గ్రహకూటంలో ఉండేటువంటి యొక్క బుధుడు కూడా ఉన్నాడు రవి బుధుడు ఎక్కడ కలిసినప్పటికి కూడా యోగమే కాబట్టి కాబట్టి రవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు పదమూడు తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు కుంభరాశి అంటే మీ రాశికి పన్నెండో రాశి అవుతుంది రాశి అవుతుంది మరి వ్యయంలో ఉండే రవి ఉపయోగిస్తాడండి ఏం చెప్పినాడంటే రవి మీ రాశికి ఆరో వాడు ఆరో వాడు పన్నెండులో ఉంటున్నాడు ఆ లాజిక్ తీసుకోవాలి వ్యయంలో ఉండేవాడు యోగించకపోవచ్చు రవి కానీ ఆరో స్థానం వాడు మీనరాశి వాడికి ఆరు వాడు పన్నెండులో ఉంటే అద్భుతమైన డింటిక ఫలితాలు అని చెప్పిన శాస్త్రం ఉంది ఆరు ఎనిమిది పన్నెండు ఒకళ్ళల్లో వాళ్ళు ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఆ యొక్క రూల్ ప్రకారం మీకు రవి పదమూడు తర్వాత వ్యయంలో సంచరిస్తున్నప్పటికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే కుజుడు ఇందాక చెప్పుకున్నాం అయితే ఒకటి నుంచి ఇరవై రెండు నుంచి కుజరాహు యోగం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు మేషరాశిలో సంచారం చేస్తాడు మేషరాశి అంటే మీనరాశి వారికి రెండవ రాశి రెండవ రాశి అంటే ధనస్థానం స్థానం ఇవన్నీ కూడా విద్యాస్థానం ఇది అవన్నీ ఇస్తాడనమాట అంటే రెండో వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ధనాదాయం బాగుంటుంది మంచి విద్యను ఇస్తాడు టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులందరికీ కూడా ఇంజనీరింగ్ వాటి సీట్లు అవి కూడా వస్తాయి ఇంకా టెక్నికల్ కోర్సుల్లో సీట్లు అవి వస్తాయి వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది ఏదో స్థలమో పొలమో ఇలాంటి ఏదో ఒకటి కొన్ని కొనుక్కో అపార్ట్మెంటో ఏదో కొనడానికి ప్రయత్నం చేస్తారు ఈ కుజుడి యొక్క అనుగ్రహం మూలంగా ఈ గది కుజరాహయోగం గురించి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం ఇరవై ఒకటి తర్వాత నుంచి తర్వాత శుక్రుడు యొక్క సంచారం శుక్రుడు మీకు తృతీయ మేనరాశి వారికి తృతీయ అష్టమాధిపతి అవుతాడు అది ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు అద్భుతమైన లాభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ శుక్రుడు కూడా గ్రహ కూటమిలో ఒక ఆయన ఒక గ్రహం అలాగే ఇరవై తర్వాత నుంచి కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కుంభం అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తే శుభం ఫలితాలను ఇస్తాడు కనుక మంచి లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం గోచార శుక్రుడు పన్నెండులో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది ఆరిత్యా శుక్రుడు కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు గ్రహ కూటంలో శుక్రుడు గ్రహం కూడా ఒకటి ఇకపోతే బుధగ్రహం బుధుడు మీనరాశి వారికి నాలుగు ఏడు వాడు అవుతాడు ఆ మకరంలో సంచారం చేస్తున్నాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు గ్రహ కూటంలో బుధుడు ఒకడు ఆయన కూడా మీకు చాలా శుభంగా ఉన్నాడు ఆల్మోస్ట్ ఆలు ఆరు గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి షష్ట గ్రహ కూటమి మంచి ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి అలాగే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి మరి వృత్తి చేతి వృత్తుల వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి బాగా ఉంటుంది మరి న్యాయవాదులకి రవి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి న్యాయవాదులకి బాగుంటుంది మిగతా కుజ రాహు చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వైద్యులకి కూడా చాలా బాగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి చెప్పుకోకల్ల మంచి సమయం వాళ్ళకి ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తీసుకుందాం మాసాధిపతుల్లో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఇది మేనరాశిలో ఉంటారు ఒకటి ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తరాల నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు ఈ చంద్రబుధు ఇద్దరు కూడా శుభగ్రహాలు కాబట్టి ఈ నెల అంతా కూడా మీకు మాసాధిపతులు వహించినటువంటి గ్రహాలు చాలా బాగుంటాయి గురు స్తోత్రం చదువుకోండి అలాగే లక్ష్మి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి విష్ణు సహస్రామం చదువుకోండి ఉత్తరాభద్రా నక్షత్రం వారు ఉత్తరాభద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు శుభగ్రహాలు రెండు కూడా శుభగ్రహాలు మంచి ఫలితాన్ని అంటే మనకి ఇన్ని గ్రహాలు బాగా ఉన్నప్పటికీ కూడా ఒక మాసాధిపతి ఉంటాడు ఇన్ఛార్జి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఉంటారు కదండి అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతిగా ఉంటాడు అలా ఇప్పుడు ఇక్కడ ఉత్తరాభద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు శుక్రుడు మాసాధిపతి పదమూడు తర్వాత గురుడు మాసాధిపతి మీరు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం అది ఒక ఇరవై ఒక్క పర్యం చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి గురువు గారి యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి దేవానాంశాలు క్షీణంశ గురుంకాంసన్నిభం అది రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు రవిచంద్రుడి ఇద్దరు కూడా శుభ ఫలితాన్ని ఇస్తారు కనుక మీరు రేవతి నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి రోజు మొత్తం మీద ఎప్పుడప్పుడు చదువుకోండి విష్ణు సహస్రనామం పారాయణ చేయండి ఆదిత్య హృదయం లేదా సూర్య అష్టోత్తర శతనామావళి లేదా కనీసం ఓం సూర్యాయ నమ అనే అనుకోండి అది ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది వరకు ఇంకా పైన మీ ఇష్టం మీ ఓపిక మీ సమయాన్ని బట్టి చేసుకోండి అలాగే లక్ష్మి అష్టోత్తరం చేసుకోండి చాలా మంచిది ఇవన్నీ కూడా అదృష్ట సంఖ్య మీకు మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు ఈ భ మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుగుణోభవంతు స్వస్తి